హరియో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రూటీ బన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను జనవరి 1st రోజు బగారా రైస్ అండ్ నాటుకోడి కూర చేశానని చెప్పాను కదండి. ఆ వీడియో అందులో చూపించాలంటే చాలా లెంతీగా అవుతుందని నేను సపరేట్గా ఈ వీడియోని అయితే చేసి పెట్టాను. మరి నేను చేసే రెసిపీస్ మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగండి? అందుకే నేను చేస్తున్నది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు నేను షేర్ చేసుకోవడానికి సపరేట్ వీడియో చేశాను. అది ఎలా చేశాను ఏంటిదని మై స్టైల్ ఆఫ్ వేలో ఒకసారి చూసేయండి. ముందుగా నేను బాస్మతి రైస్ని ఇలా తీసుకొని మూడుసార్లు కడుక్కొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్కి అంత అవసరం లేదు. ఆ తర్వాత నేను మసాలా దినుసులు అయితే తీసుకున్నానండి. విలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ ఆకు ఇలా తీసుకున్నానండి. ఈ మసాలా ఐటమ్స్ నేను తీసుకున్నాను. తర్వాత ఒక 4 ఆనియన్స్ అయితే ఇలా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నేను వేసుకుంటే కంప్లీట్ ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి వేసుకోవచ్చు. నేను 2 మిక్స్డ్ వేశాను, నెయ్యి అండ్ ఆయిల్. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అది వేడయ్యాక మనం చూపించిన మసాలా దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా పడతాయండి. మనం ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది బగారాకి. దీని స్పెషాలిటీ ఇదే. అలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలా నేను ఎలాగైతే కలుపుతున్నానో అలా మంచిగా కలుపుకోండి. మనకు నెయ్యిలో ఈ మసాలా దినుసులు ఉల్లిపాయలు వేయడంతో మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి నేను 1.5 గ్లాసు వరకు వాటర్ పోసుకుంటున్నానండి. అంటే నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటే 5.5 గ్లాసుల వరకు నేను వాటర్ అయితే తీసుకున్నాను. కంప్లీట్ 6 కాకుండా కొంచెం 1/2 గ్లాస్ తక్కువ తీసుకున్నాను బాస్మతి రైస్కి. వేరే రైస్ అయితే సమానం 1:2 వేసుకోవచ్చు. తర్వాత నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసి కలుపుకొని ఇలా మూత పెట్టి అవి మరిగేదాకా ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి మరుగుతున్నాయి. ఇక్కడ మనం సాల్ట్ ఇక్కడ టేస్ట్ చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతే. ఇప్పుడు మన నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో ఇలా నేను ఎలాగైతే వేస్తున్నానో అలా వేసుకుంటూ మధ్యలో కలుపుతూ వేసుకోవాలి. అలా వేస్తూనే వదిలేసుకోవద్దు. నేను మధ్యలో కలుపుతున్న క్లిప్ మీకు కొంచెం మిస్ అయింది. నేను మధ్యలో కలుపుతూనే వేసాను ఈ మనం నానబెట్టుకున్న రైస్ని. బాస్మతి రైస్ని ఎక్కువసేపు అవసరం లేదు నానబెట్టుకోవడం, 15 మినిట్సే సరిపోతుంది. వేరే రైస్ సాంబార్, జయశ్రీరామ్ లాంటివి అయితే 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ ఇలా చెక్ చేస్తూ అన్నం అయ్యే వరకు మనకు చూడండి ఇప్పుడు అన్నం అయింది చూసారా. వాటర్ అంతా ఇంకిపోయాక మూత పెట్టి చిన్న పెడితే మనకి ఇలా రైస్ అవుతుందండి. ఇప్పుడు లాస్ట్కి ఒకసారి కొత్తిమీరను పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను. నేను చెప్పిన వేలో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము నాటుకోడి కర్రీ చేసుకుందాము. దీనికోసం మనం ఒక నాటుకోడిని మనకు షాప్లో కట్ చేసి ఇవ్వమంటే ఇస్తారండి. ఇలా పసుపు పెట్టి మేము తెచ్చుకున్నాము, కట్ చేయించుకొని తెచ్చుకున్నాము. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 1-2 టమాటాలు అయితే తీసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఒక విలాచి తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం చూపించిన మసాలా చాలా తక్కువ మసాలా అది వేసుకొని తర్వాత ఇలా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలు అండి పెద్ద సైజు వేసుకొని, 1-2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను పోపులోనే. కొంచెం పుదీనా వేసుకుంటాను, చాలా తక్కువ పుదీనా వేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లో కూడా ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. అది వేసుకున్న పచ్చివాసన పోయేంత వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం కట్ చేయించుకొని పసుపు పెట్టి రాయించుకొని కట్ చేయించుకొని తెచ్చుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. నాటుకోడి కూర ఇంకో స్టైల్ కూడా ఉంటుంది, బట్ నేను బగారాలో కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా దాంట్లోకి మంచి సూపీనెస్గా వచ్చి టేస్ట్ బగారాలోకి కాంబినేషన్గా ఉండే విధంగా నేను ఇప్పుడు చేస్తున్నాను. దీని వే ఆఫ్ స్టైల్ ఇంకోటి కూడా ఉంటుందండి, అది ఇంకా సూపర్ ఉంటుంది. అది కూడా నేను మీకు
చూపిస్తాను. ఇలా నేను మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఉన్నానండి. నాటుకోడి కదా, మనకు ఉడకడానికి టైం పడుతుంది. మంచిగా మధ్య మధ్యలో మూత పెడితే 5 మినిట్స్కి ఒకసారి ఇలా నేను ఆయిల్ వాటర్ అంతా ఇంకి ఇట్లా ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నాను. కంప్లీట్ సిమ్లోనే ఉడికించుకున్నాను, పెద్ద మంట అయితే అస్సలు పెట్టలేదు. ఆ తర్వాత 2 టమాటాల వరకు తీసుకున్నాను కదండి, అవి కట్ చేసుకుని దీంట్లో వేసుకొని దాంట్లో కొంచెం కారం పొడి, లైట్గా సాల్ట్, మనం ఆల్రెడీ పోపులో వేసాం కదండి చూసుకొని వేసుకోవాలి. కలపకుండా మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. టమాటాలని స్మాష్ చేసుకొని ఇలా ఈ విధంగా మంచిగా ముక్కలు అన్నిటికీ కారం ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలపండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ కారం ఉప్పు కారం, దానికి టమాటా రసం కూడా మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోస్తున్నానండి. ఒక 3 గ్లాసెస్ వరకు అయితే నేను వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే నాటుకోడి కదా మనకు ఉడకడానికి టైం పడుతుంది. అట్లా మనకు సూప్ కూడా కావాలి బగారా రైస్లో, కాబట్టి 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసి 2 స్పూన్ల ధనియాల పొడి వేసి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సూపు చిక్కగా, మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు, మీ నేను ఇప్పుడు చూపిస్తాను ఏ రకంగా రావాలో. అలా వచ్చేంతవరకు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. నేను ఎలాగైతే చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్ చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ సూపు చూసారు, అలా ఆ విధంగా చపాతీలో కానీ మన బగారా రైస్లో కానీ ఈ విధంగా సూప్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చివరిలో నేను గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి తర్వాత 1 నిమిషం మాత్రమే ఉడికించుకున్నానండి. నేను మసాలా వేసాక ఎక్కువసేపు పెట్టలేదు స్టవ్ మీద. 1 నిమిషం అయిపోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ, ఎంతో స్పైసీ అండ్ ఎంతో హెల్దీ, చాలా హెల్దీ అండి నాటుకోడి కూర. మామూలు వేరే చికెన్తో పోలిస్తే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే సరిపోతుందండి. నేను మా పిల్లలు కలిసి మా హస్బెండ్ అందరం కలిసి న్యూ ఇయర్ రోజు అయితే ఇలా చేసుకొని మేము మంచిగా ఎంజాయ్ చేసామండి. దాని కాంబినేషన్లో రైతా కూడా చేసుకున్నాము. ఇలా ఈ విధంగా చేసుకొని మా పిల్లలు మేము మంచిగా తిన్నామండి. బగారా ప్లేస్లో బిర్యానీ, నాటుకోడి ప్లేస్లో చికెన్ తెచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇది ఒక వే ఆఫ్ స్టైల్, ఈ వెరైటీ స్టైల్ అయితే బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.